హలో అండి, నేను డాక్టర్ అశ్విని, పాత డెంటల్ కేర్ విజయబాంగ్లూర్ నుంచి మాట్లాడుతున్నాను. పాత డెంటల్ కేర్ అనేది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు కర్ణాటకలో 104 బ్రాంచెస్ ఉన్న అతిపెద్ద చైన్ ఆఫ్ డెంటల్ క్లినిక్స్ అండి. ఇక్కడ అన్ని రకాల వంటి సమస్యలకు ట్రీట్మెంట్ మంచి స్పెషలిస్ట్తో మరియు మంచి ధరలో చేయించుకోవచ్చు. ఈ విజయ బ్యాంక్ బ్రాంచ్ అనేది విజయ బ్యాంక్ బిలకహల్లిలో ఉంది. నిమో ఆప్టికల్స్ పక్కన మరియు ఆంధ్ర బ్యాంక్ ఎదుర్కొన్న ఉన్న బ్రాంచ్ ఇది. ఈరోజు నేను మీకు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ మరియు డెంటల్ క్రౌన్స్ అనే ట్రీట్మెంట్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను, వివరించబోతున్నాను. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది ఏంటంటే, ఇప్పుడు మనం అందరి నోట్లోనూ ఒక్క ప్రత్యేక సమస్య అందరికీనూ ఉన్నది ఏంటంటే పుచ్చు, పంటి పుచ్చు. పంటి పుచ్చు ఎప్పుడూ పైన ఉన్నప్పుడే ట్రీట్మెంట్ చేయించుకుంటే దాన్ని పంటి పుచ్చును మాత్రం తీయించి మంచిగా ఫిల్లింగ్ మెటీరియల్తో ఫిల్ చేయించుకోవచ్చు. కానీ ఈ పంటి పుచ్చు ఎప్పుడైతే ఈ లోపల వేరుల దాకా వెళ్ళి లోపలున్న వేరుల్ని మరియు నరాలను మరియు రక్తనాంశాలను తాకుతాదో అప్పుడు మీకు వెంటనే నొప్పి మొదలెడుతుంది. అప్పుడు అందరూ ఆ నొప్పి వల్ల ఎక్కడైనా వెళ్ళి ఈ పంటిని తీయించుకోవాలి అని మనం ఆలోచిస్తాం. కానీ ఇట్లాంటి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయడం వల్ల పంటిని తీయించుకోవాల్సిన అవసరం ఉండదు. దీన్ని ఎట్లా చేస్తామంటే, ఫైల్ ఉన్న పుచ్చుని తీయించి దీన్ని డెంటల్ ఫైల్ అంటారు. దీని ద్వారా లోపల వరకు క్లీన్ చేసి మరియు దీన్ని జీపీ పాయింట్ అంటారు, దీంతో ఫిల్ చేసుకోవచ్చు. ఇట్లా ట్రీట్మెంట్ చేయించుకున్నందువల్ల పైన ఉన్న పుచ్చు మాత్రమే కాకుండా వేరే వరకు వెళ్ళిన ఇన్ఫెక్షన్ కూడా మనం క్లియర్ చేసుకోవచ్చు. ఈ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయించుకోవడం ద్వారా మనం పంటిని కాపాడుకోవచ్చు, పంటిని తీయించుకోవాల్సిన అవసరం ఉండదు. మరి మీరు చేయించుకునే ముందు మీకు నొప్పి ఉంటుందా అనే సందేహం మీకు ఉంటే, ఫస్ట్ చేయించుకునే ముందు ఈ భర్తి ఇంజెక్షన్ ఇచ్చి మరీ ట్రీట్మెంట్ మొదలెడతాం. అందువల్ల మీకు ట్రీట్మెంట్ చేయించుకున్నప్పుడు నొప్పి ఉంటుంది అనే భయం ఉండక్కర్లేదు. ఈ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయించుకున్నందువల్ల బెనిఫిట్స్ ఏంటంటే, పంటిని ఫస్ట్ బెనిఫిట్ పంటిని తీయించుకోవాల్సిన అవసరం ఉండదు. అందువల్ల ఉన్న పంటిని కాపాడుకుని మనం దాన్ని నమలడానికి వాడుకోవచ్చు. ఇంకొక ట్రీట్మెంట్ గురించి మాట్లాడండి, అదొకటి అదేంటంటే అది డెంటల్ క్రౌన్. ఈ పంటిని రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయించాక పంటికి ఉన్న బలం తగ్గుతుంది. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయించుకున్న పంటికి బలం తగ్గినప్పుడు, మనం ఏదైనా నమిలినప్పుడు, కొరికినప్పుడు అది పెరగడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. అందువల్ల ఈ పంటిని, ఫుల్ సైజ్లో ఉన్న పంటిని కొంచెం సైజ్లో తగ్గించి మనం దానికి క్యాప్ ఫిక్స్ చేయాలి. అట్లా చేసినప్పుడు ఆ పంటికి బలం పెరుగుతుంది. బలం పెరిగినప్పుడు, కొరికినప్పుడు పంటిని విరగకుండా మనం చూసుకోవచ్చు. సో ప్రతిసారి నొప్పి వచ్చినప్పుడు లేదా పుచ్చు వేరే వరకు వెళ్ళినప్పుడు మీరు ఆ పంటిని తీయించుకుంటేనే మనకి సరిపోతుంది అనే ఆలోచన లేకుండా మా దగ్గరికి వచ్చి మంచిగా ఇట్లాంటి రూట్కైనా ట్రీట్మెంట్ చేయించుకుని మీ న్యాచురల్ పంటిని కాపాడుకోవచ్చు. న్యాచురల్ పంటిని రూట్కైనా ట్రీట్మెంట్ చేయించి కాపాడుకుని మరి దాన్ని తగ్గించుకుని, కొంచెం సైజ్లో తగ్గించుకుని, దానికి క్రౌన్ ఫిక్స్ చేసుకుని మనం పంటిని భద్రపరచవచ్చు. దీనివల్ల మనము పంటిని తీయించుకున్నాక మళ్ళీ దాని పంటిని కట్టించుకోవాలి అనే ఆలోచనలు లేదా దానివల్ల వచ్చిన ప్రాబ్లమ్స్తో మనం పూర్తిగా అవాయిడ్ చేయొచ్చు. ఇట్లాంటి ఎన్నో రకాల ట్రీట్మెంట్స్ మన దగ్గర ఉన్నాయి. మీకు ఎట్లాంటి పంటి సమస్య వచ్చినా దానికి ట్రీట్మెంట్ మంచి ధరలు మన దగ్గర వచ్చి చేయించుకోవచ్చు. ఇట్లాంటి మరి ఇంకో వీడియోలో మిమ్మల్ని కలిసే వరకు సరే, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.